మాట్లాడుకున్నాం ఇద్దరం, 4 PM అని ముందే చెప్పుకున్నాం. నమస్తే అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈవెంట్లలో మర్చిపోతుంటా, ఈసారి అసలు ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ నుండే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏ సినిమా, ఆ సినిమా, ఈ సినిమా కాకుండా ప్రతి సినిమాకి ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి దిల్ మేక్ ఎవ్రీ ఫిల్మ్ లుక్ సేమ్. జస్ట్ స్టేజ్ మీద ఉన్న యాక్టర్లు మారుతారు, సెలబ్రిటీలు మారుతారు, అంతేగాని అన్ని ఈవెంట్లు ఇంతే బాగా చేస్తుంటారు. అండ్ మా వంశీశేఖర్ అన్న కూడా ఏం తక్కువ కాదు, ఎనీ ఫిలిం సేమ్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. నాకు తెలుసు వలక్నామా అప్పుడు నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తుండే. సో ఆల్వేస్ ఆల్ ఫిలిమ్స్ ఆర్ సేమ్ ఫర్ యూ, ప్లీజ్ అట్లనే ఉండండి ఆల్వేస్. అండ్ కమింగ్ టు ఫైటర్, నాకు రామ్స్ ఈ నగరానికి ఏమైంది అప్పుడు తరుణ్ మమ్మల్ని పిలిచిండు అన్నట్టు. అప్పుడు మేము చూస్తుండే రామ్స్ అందరికీ స్టైలింగ్ చేస్తుండే సెలబ్రిటీస్కి. సో రామ్స్ పిలిచి నాకు అన్నమాట గుర్తుంది, ఫస్ట్ టైం మేము నలుగురం, నేను, అభినవ్ బొమ్మటము, ఉపేంద్ర, సుశాంత్ కలిసి వెళ్తే ఇంకా అప్పటికి మా సినిమాలు కూడా చూడలే, మా ఉత్తే టీజర్ రిలీజ్ అయినట్టుంది. సో రామ్స్ ఫస్ట్ అన్నమాట అప్పుడు ఏంటంటే తరుణ్ రామ్స్ పక్కన కూర్చొని వై షుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ లైక్ గెట్ స్టైల్ నాకు మీ నలుగురు సూట్లు వేసుకొని లైక్ ఐ వాంట్ యూ గైస్ టు లుక్ గుడ్ అని చెప్పి మాకు నాకు బేసికల్లీ మనకు ఫస్ట్ సూట్ వేసింది మనోడే. సో అప్పుడు దాకా సూట్ కానీ పని అవుతుంది, సూట్ కానీ పని ఏమో అని చేయకపోతుండే మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు నువ్వు నువ్వు అడగంగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది, ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ సినిమా ఇందాక టీజర్ చూస్తే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ నైస్ అండి. కమింగ్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్స్ కూడా లైక్ ట్రీట్మెంట్ కావచ్చు, ది గ్రేడింగ్, ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ది డిఓపి అండ్ వెరీ గ్రేట్ వర్క్ బ్రదర్. నేను ఇందాక ఏదో నాకు అదే చెప్తున్నా, నాకు చాలా టైం తర్వాత చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమా వైబ్రేషన్ నీట్గా కనిపించనుండే సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే చాలా కూల్గా అనిపించింది, చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ నాకు నువ్వు ఇంత యాక్టింగ్ చేస్తావు, ఇంత ఉంది లోపల దాచే సూట్ లోపల అని తెలియదు. బట్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మేడం మీకు తెలుసు ఒక్క ఫిలిం వన్ సీన్, ఎవ్రీబడీ నోస్ యు హియర్. సో అండ్ థ్యాంక్స్ మీరు తెలుగు ఆడియన్స్ గురించి చెప్పినందుకు. మేమంతే ఒక్కసారి నచ్చితే డైరెక్ట్ ఇక్కడ గచ్చిబౌలి ఫ్లాట్ వరకు ఇచ్చేస్తాం. సో అది నాకు ఇందా నుండి ఒకటి కూడా వస్తుంది. అరే ఈరోజు ఏం ప్లాన్ చేసినారు నువ్వు, పక్క ఏం ప్లాన్ చేయలే, ఓన్లీ హీరోయిన్స్కి ఎందుకు చేస్తారు నువ్వు. సో వాడు ఈరోజు ప్లాన్ ఉంటుంది క్యాన్సిల్ చేసుకున్నట్టుడు. సో అది ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అరే హాయ్ బాగున్నా, వాడు ఫేమస్ తెలియదా మీకు, ఏం ఏం అప్డేట్ ఉంటారు మీరు అసలు. ఆగంబా ఉంటారా, మస్తాయి కలుగుతాం అనుకున్నా, వెరీ ఇన్నోవేటివ్ రా, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ. ఈసారి నా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లో కలుగుతాం తప్పకుండా, సూపర్, వెరీ ఇన్నోవేటివ్ గై. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఆ సినిమా ఈ సినిమా అనకుండా అన్ని సినిమాలను సపోర్ట్ చేసే మా తెలుగు మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం. అండ్ నాకు చాలా బాగా నచ్చినండే టీజర్, సో వాచ్ ద టీజర్, డెఫినెట్లీ యూ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ సినిమా చూడండి, సమ్మర్ చాలా సినిమాలు తక్కువ ఉన్నాయి, మంచి ప్రశాంతంగా ఒకరోజు ఒకటే సినిమా ఉన్న ఫ్రైడే రోజు రిలీజ్ చేసుకోండి సినిమా. అండ్ యా గుడ్ లక్ టు ద హోల్ టీమ్, థ్యాంక్ యూ. Thank you, Vishwat Garu. Thank you so much and thanks for being here. And,